హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్రకు సంబంధించినటువంటి కంప్లీట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి అలాగే భౌగోళికం జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ల యొక్క రవాణా రవాణాకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో టెట్టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్లు ఉన్నాయండి ఇందులో థర్డ్ టు టెన్త్ క్లాస్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఈ వీడియోస్ బయాలజికల్ సైన్స్ సోషల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన స్పెషల్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి కేవలం టెట్టు డిఎస్సీలకే కాకుండా ఈ వీడియోస్ అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారుతారు కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్రలకు సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అలాగే భౌగోళికం జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం మన ఛానల్లో ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ల రవాణా ట్రాన్స్పోర్టేషన్ గురించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం ఏ సంవత్సరం వరకు రహదారుల అభివృద్ధి కోసం భారతదేశంలో ఎలాంటి పథకము ప్రణాళిక లేదని చెప్పవచ్చు ఏ సంవత్సరం వరకు రహదారుల అభివృద్ధి కోసం భారతదేశంలో ఎలాంటి పథకము లేదా ప్రణాళిక లేదు అని చెప్పవచ్చు ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆప్షన్ బి పంతొమ్మిది నలభై మూడు ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆప్షన్ డి పంతొమ్మిది వందల నలభై రెండు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల నలభై మూడు వరకు రెండవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల నలభై మూడులో ఏర్పాటు చేసినటువంటి రోడ్డు రవాణా అభివృద్ధి ప్రణాళికకు మరొక పేరు ఏమిటి ఆప్షన్ ఏ నాగపూర్ ప్రణాళికన ఆప్షన్ బి నాందేడ్ ప్రణాళికన ఆప్షన్ సి జంషడ్పూర్ ప్రణాళికన ఆప్షన్ డి జైపూర్ ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి రోడ్డు రవాణా అభివృద్ధి ప్రణాళికకు మరొక పేరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నాగపూర్ ప్రణాళిక మూడవ ప్రశ్న గమనిస్తూ నాగపూర్ ప్రణాళిక ముఖ్య ఉద్దేశాలలో లేనిది ఏది ఆప్షన్ ఏ ఎక్కువ జనాభా గల గ్రా ఎక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామాలు జిల్లా రోడ్డుకు రెండు మైళ్ళ దూరంలో ఉండాలి ఆప్షన్ బి తక్కువ జనాభా ఉన్న గ్రామాలు జిల్లా రోడ్డుకు ఐదు మైళ్ళ దూరంలో ఉండాలి సి ఐదు వందల మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒక రోడ్డు ఉండాలి ఆప్షన్ డి మూడు వందల మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు రవాణాకి సంబంధించిన ఆఫీసు ఉండాలి నాగపూర్ ప్రణాళిక ముఖ్య ఉద్దేశాలలో లేనిది ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మూడు వందల మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు రవాణాకి సంబంధించిన ఆఫీసు ఉండాలనేటువంటిది లేనిది ప్రణాళికలో లేని అంశం ఇక నాలుగవ ప్రశ్న గమనిస్తున్నాం మొత్తం రహదారులలో జాతీయ రహదారులు ఎంత శాతం ఉన్నాయి భారతదేశ మొత్తం జాతీయ రహదారులలో ఎంత శాతం ఉన్నాయి మొత్తం రహదారులలో జాతీయ రహదారుల శాతం ఎంత రెండు శాతమా నాలుగు శాతమా ఆరు శాతమా పది శాతమా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెండు శాతము ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం జాతీయ రహదారుల నిర్మాణము నిర్వహణ ఎవరు చేస్తారు ఆప్షన్ ఏ కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఆప్షన్ బి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆప్షన్ సి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆప్షన్ డి స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆరవ ప్రశ్న చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారులన్నింటిలో పొడవైన జాతీయ రహదారి ఏది ఎన్హెచ్ పదహారు ఐదు ఎన్హెచ్ ఇరవై ఆరు నలభై మూడు ఎనహెచ్ ముప్పై రెండు వందల ఇరవై ఒకటే ఎనహెచ్ నలభై నాలుగు ఏడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎన్హెచ్ పదహారు ఐదు ఏడవ ప్రశ్న గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైవేస్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు సహాయంతో ఎన్ని కిలోమీటర్ల మేరకు రోడ్డును వెడల్పు చేశారు పన్నెండు వందల కిలోమీటర్లు పదమూడు వందల కిలోమీటర్లు పద్నాలుగు వందల కిలోమీటర్లు పదహైదు వందల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైవేస్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు సహాయంతో ఎన్ని కిలోమీటర్ల మేరకు రోడ్డును వెడల్పు చేశారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఒకటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి పదకొండ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ ఒకటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సరీస్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి పదకొండున తొమ్మిదవ ప్రశ్న గమనిస్తున్నాం క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వచ్చిన అవార్డులు ఏవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆప్షన్ సికామాబి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సరీస్ ఆప్షన్ సి ఏకామాబి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ అండ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఇక పదవ ప్రశ్న చూస్తున్నాం అక్టోబర్ రెండు వేల పదహైదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎన్ని జోన్లు కలిగి ఉంది ఒకటి రెండు మూడు నాలుగు అక్టోబర్ రెండు వేల పదహైదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎన్ని జోన్లు కలిగి ఉంది ఆన్సరీస్ ఆప్షన్ డి నాలుగు పదకొండవ ప్రశ్న చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నాలుగు జోన్లు కలిగి ఉంది వాటి పేర్లను తెలపండి నెల్లూరు కడప విజయవాడ విజయనగరం పైవన్నీ ఆన్సరీస్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి పన్నెండవ ప్రశ్న చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందమూరి తారక రామారావు అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని మరియు సిటీ బస్ పోర్టును ఏ రోజున అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు జూన్ ఆరు రెండు వేల పదహారు జూన్ నాలుగు రెండు వేల పదహైదు జూన్ ఎనిమిది రెండు వేల పద్నాలుగు జూన్ పది రెండు వేల పదహారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జూన్ ఆరు రెండు వేల పదహారు పదమూడవ ప్రశ్న చూసిన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైలు మార్గం ఏ ఏ ప్రాంతాల మధ్య వేయబడింది కాకినాడ మచిలీపట్నం విజయవాడ గుంటూరు పుత్తూరు రేణిగుంట గూడూరు నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైలు మార్గం ఏ ఏ ప్రాంతాల మధ్య వేయబడింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పుత్తూరు రేణిగుంట పద్నాలుగో ప్రశ్న చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైలు మార్గం ఏ సంవత్సరంలో వేయబడింది పద్దెనిమిది వందల అరవై రెండు అక్టోబర్ ఒకటే పద్దెనిమిది వందల అరవై రెండు అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఒకటే పద్దెనిమిది వందల అరవై మూడు అక్టోబర్ పన్నెండు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల అరవై రెండు అక్టోబర్ ఒకటిన పదహైదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం భారతదేశంలో అత్యంత పొడవైన రైలుకమ్ రోడ్డు బ్రిడ్జి ఏ ఏ ప్రాంతాల మధ్య కలదు విజయవాడ గుంటూరు నెల్లూరు గూడూరు పుత్తూరు రేణిగుంట రాజమండ్రి కొవ్వూరు భారతదేశంలో అత్యంత పొడవైన రైలు కమ్ రోడ్డు బ్రిడ్జి ఏ ఏ ప్రాంతాల మధ్య కలదు ఆన్సరీస్ ఆప్షన్ డి రాజమండ్రి కొవ్వూరు పదహారో ప్రశ్న చూస్తున్నాం పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఒకటి నుంచి ఏ రైల్వేను భారత రైల్వేలో విలీనం చేశారు దక్కన్ రైల్వే నిజాం రైల్వే మధ్య రైల్వే తూర్పు రైల్వే పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఒకటి నుండి ఏ రైల్వేను భారత రైల్వేల్లో విలీనం చేశారు ఇస్ ఆప్షన్ బి నిజాం రైల్వే పదిహేడవ ప్రశ్న చూస్తున్నాం దక్షిణ మధ్య రైల్వే జోన్ను ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఐదు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ రెండ పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ రెండా దక్షిణ మధ్య రైల్వే జోన్ను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పంతొమ్మిది అరవై ఆరు అక్టోబర్ రెండున పద్దెనిమిదవ ప్రశ్న చూస్తున్నాం దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది వరంగల్ కరీంనగర్ సికింద్రాబాద్ నల్గొండ దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సరీస్ ఆప్షన్ సి సికింద్రాబాద్ పంతొమ్మిదో ప్రశ్న చూస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భాగం ఏ జోన్ పరిధిలో ఉంది సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే తూర్పు రైల్వే దక్షిణ రైల్వే ఆగ్నేయ రైల్వే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భాగం ఏ జోన్ పరిధిలో ఉంది ఆన్సరీస్ ఆప్షన్ ఏ సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఇరవయో ప్రశ్న చూస్తూ ఉన్నాం దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలును ఎప్పుడు ప్రారంభించింది రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి మూడు రెండు వేల ఏడు ఫిబ్రవరి మూడు రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి మూడు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి మూడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి మూడున ప్రారంభించడం జరిగింది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైళ్ళు ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఒకటో ప్రశ్న చూస్తున్నాం రైల్వే గ్యారేజ్ రీసెర్చ్ వర్క్షాప్ ప్లాంటు ఎక్కడ కలదు పుత్తూరు రేణిగుంట తిరుపతి రాజమండ్రి రైల్వే గ్యారేజ్ రీసెర్చ్ వర్క్షాప్ ప్లాంటు ఎక్కడ కలదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తిరుపతి ఇరవై రెండవ ప్రశ్న చూస్తున్నాం విజయవాడ సమీపాన గుంటుపల్లి వద్ద ఏ పరిశ్రమ కలదు వ్యాగన్ల వర్క్షాప్ రైల్వే ట్రాక్ల వర్క్షాప్ రైల్వే ఇంజనీర్ల వర్క్షాప్ మెట్రో రైల్ వర్క్షాప్ విజయవాడ సమీపాన గుంటుపల్లి వద్ద ఏ పరిశ్రమ కలదు ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యాగన్ వర్క్షాప్ ఇరవై మూడో ప్రశ్న చూస్తున్నాం దేశంలో అతిపెద్ద కార్గో రవాణాను కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం కలిగి ఉంది దేశంలో అతిపెద్ద కార్గో రవాణాను సరుకు రవాణా కల కలిగినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఆన్సరీజ్ ఆప్షన్ బి రెండవ స్థానం ఇరవై నాలుగవ ప్రశ్న చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది ఏ ఓడరేవు భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాకినాడ మచిలీపట్నం కృష్ణపట్నం విశాఖపట్నం ఆన్సరీజ్ ఆప్షన్ డి విశాఖపట్నం ఇరవై ఐదవ ప్రశ్న చూస్తున్నాం దేశంలో మొట్టమొదటి నౌకా నిర్మాణ కేంద్రం ఎక్కడ నెలకొల్పారు ముంబై గుజరాత్ విశాఖపట్నం చెన్నై ఆన్సరీస్ ఆప్షన్ సి విశాఖపట్నం ఇరవై ఆరో ప్రశ్న చూస్తున్నాం నోస్ పర్వత శ్రేణి ఏ ఓడరేవును సముద్రపు అలల తాకిడి నుంచి రక్షిస్తుంది విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం గంగవరం డాల్ఫిన్ నోస్ పర్వత శ్రేణి ఏ ఓడరేవును సముద్రపు అలల తాకిడి నుంచి రక్షిస్తుంది ఆన్సరీస్ ఆప్షన్ ఏ విశాఖపట్నం ఇరవై ఏడో ప్రశ్న చూస్తున్నాం విశాఖపట్నం ఓడరేవు నుంచి ఏ దేశానికి ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయి చైనా జపాన్ మయన్మార్ అమెరికా ఆన్సరిస్ ఆప్షన్ బి జపాన్ ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం విశాఖపట్నం ఓడరేవు కన్వేయర్ బెల్ట్ పొడవు ఎన్ని కిలోమీటర్లు నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల విశాఖపట్నం ఓడరేవు యొక్క కన్వేయర్ బెల్ట్ పొడవు ఎన్ని కిలోమీటర్లు ఆన్సరిస్ ఆప్షన్ సి నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు సరుకు రవాణా కోసం ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది దీని మీద ఆ బెల్ట్ మీద పెడితే ఆ వస్తువులు డైరెక్ట్గా షిప్లోకి షిఫ్ట్ అవుతాయి ఇక ఇరవై తొమ్మిదో ప్రశ్న చేస్తే విశాఖపట్నం నుంచి పోర్ట్ బ్లేయర్కు నౌక ఎన్ని రోజులకు ఒకసారి వెళుతుంది వారానికి ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి విశాఖపట్నం నుంచి పోర్టు బ్లేయర్కు నౌక ఎన్ని రోజులకు ఒకసారి వెళుతుంది ఆన్సరీస్ ఆప్షన్ సి నెలకు ఒకసారి ముప్పై ప్రశ్న చూస్తున్నాం విశాఖపట్నం అనుబంధ ఓడరేవు ఏది గంగవరం భీమునిపట్నం ముత్యాలపాలెం పైవన్నీ ఆన్సరీస్ విశాఖపట్నానికి అనుబంధ ఓడరేవు ఆన్సరీస్ ఆప్షన్ డి పైవన్నీ అండి గంగవరం భీమునిపట్నం ముత్యాలపాలెం ముప్పై ఒకటో ప్రశ్న చూస్తున్నాం ఏ ఓడరేవును పర్యావరణ మిత్ర అని కూడా అంటారు గంగవరం భీమునిపట్నం ముత్యాలపాలెం విశాఖపట్నం ఆన్సరీస్ ఆప్షన్ ఏ గంగవరం ముప్పై రెండో ప్రశ్న చూస్తున్నా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తర్వాత చెప్పుకోదగ్గ ఓడరేవు ఏది కాకినాడ మచిలీపట్నం కృష్ణపట్నం గంగవరం ఆన్సరీస్ ఆప్షన్ ఏ కాకినాడ ముప్పై మూడో ప్రశ్న చూస్తున్నాం విశాఖ తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అత్యంత లోతైన గంగవరం పోర్టును ఎప్పుడు జాతికి అంకితం చేశారు రెండు వేల ఎనిమిది జులై పదమూడు రెండు వేల తొమ్మిది జులై పదమూడు రెండు వేల పది జులై పదమూడు రెండు వేల పదకొండు జూలై పదమూడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండు వేల తొమ్మిది జులై పదమూడున ముప్పై నాలుగో ప్రశ్న చూస్తున్నాం నిజాంపట్నం ఓడరేవు ఏ జిల్లాలో కలదు ప్రకాశం శ్రీకాకుళం గుంటూరు నెల్లూరు నిజాంపట్నం ఓడరేవు ఏ జిల్లాలో కలదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుంటూరు ముప్పై ఐదో ప్రశ్న చూస్తున్నాం రెండు వేల పదహారు జూన్ ఆరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రారంభించారు విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి రెండు వేల పదహారు జూన్ ఆరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తిరుపతి ముప్పై ఆరో ప్రశ్న చూస్తున్నాం తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు కలకత్తా గౌహతి భువనేశ్వర్ అలహాబాద్ తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భువనేశ్వర్ ముప్పై ఏడో ప్రశ్న చూస్తున్నాం రాష్ట్రంలో ప్రవేటీకరించినటువంటి మొట్టమొదటి ఓడరేవు ఏది భావనపాడు కృష్ణపట్నం నిజాంపట్నం మచిలీపట్నం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కృష్ణపట్నం ముప్పై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం క్రింది వాటిలో గ్రీన్ఫీల్డ్ ఓడరేవు ఏది మచిలీపట్నం విశాఖపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కృష్ణపట్నం ముప్పై తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నాం దేశంలో అతి లోతైన ఓడరేవు ఏది గంగవరం నర్సాపురం కాకినాడ భావనపాడు దేశంలో అతి లోతైన ఓడరేవు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గంగవరం నలభై ప్రశ్న చూస్తున్నాం ఏ సంవత్సరంలో విశాఖ ఓడరేవు స్వర్ణోత్సవాలు జరుపుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏ సంవత్సరంలో విశాఖ ఓడరేవు స్వర్ణోత్సవాలు జరుపుకుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై మూడు నలభై ఒకటవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం గంగవరం ఓడరేవు ఎప్పుడు జాతికి అంకితం చేయబడింది రెండు వేల తొమ్మిది జులై పదమూడు రెండు వేల ఎనిమిది జులై పదమూడు రెండు వేల ఎనిమిది అక్టోబర్ రెండ రెండు వేల తొమ్మిది ఆగస్టు పదహైదు గంగవరం ఓడరేవు ఎప్పుడు జాతికి అంకితం చేయబడింది ఆన్సరీస్ ఆప్షన్ ఏ రెండు వేల తొమ్మిది జులై పదమూడు నలభై రెండవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం విశాఖపట్నం ఓడరేవులో ఉన్న బెర్తుల సంఖ్య పన్నెండు పద్మూడు పద్నాలుగు పదే విశాఖపట్నం ఓడరేవులో ఉన్న బెర్తుల సంఖ్య ఆన్సరీస్ ఆప్షన్ సి పద్నాలుగు నలభై మూడవ ప్రశ్న చూస్తున్నాం కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో కలదు నెల్లూరు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో కలదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నెల్లూరు నలభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం గోదావరిపాయ వశిష్ట మీద గల ఓడరేవు ఏది వాడరేవు నరసాపురం నిజాంపట్నం భీమునిపట్నం గోదావరిపాయ అయినటువంటి వశిష్ట నది మీద గల ఓడరేవు ఏది ఆన్సరీజ్ ఆప్షన్ బి నరసాపురం నలభై ఐదో ప్రశ్న చూస్తున్నాం దేశంలోని మొత్తం విమానాశ్రయాలలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించిన ర్యాంకులలో విశాఖపట్నం విమానాశ్రయం యొక్క ర్యాంకు ఎంత ఐదు ఏడు పదకొండు ఆన్సర్ ఆన్సరీజ్ ఆప్షన్ టి పదమూడు నలభై ఆరో ప్రశ్న చూస్తున్నాం ఈ క్రిందివాణిలో రాష్ట్రంలో గల అంతర్జాతీయ విమానాశ్రయం ఏది రాజమండ్రి విజయవాడ తిరుపతి విశాఖపట్నం ఆన్సరీస్ ఆప్షన్ డి విశాఖపట్నం నలభై ఏడో ప్రశ్న చూస్తున్నాం ఈ కిందివాణిలో విశాఖపట్నం విస్తరణ చేపట్టిన సంస్థ ఏది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ పైవన్నీ ఆన్సరీస్ ఆప్షన్ డి పైవన్నీ అండి నలభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం కడప విమానాశ్రయాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై కడప విమానాశ్రయాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సరీస్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల యాభై మూడులో నలభై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం గరుడా టెర్మినల్ ఏ విమానాశ్రయంలో కలదు కడప విమానాశ్రయమా విశాఖపట్నం విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం విజయవాడ విమానాశ్రయం ఆన్సరీస్ ఆప్షన్ సి తిరుపతి విమానాశ్రయం యాభై ప్రశ్న చూస్తున్నాం ఐఎన్ఎస్ డేగా నిర్వహణ బాధ్యత ఎవరిది ఏఏఐ భారత నేవీ రాష్ట్ర ప్రభుత్వం పై వారందరు ఆన్సరీజ్ ఆప్షన్ బి భారత నేవీ యాభై ఒకటో ప్రశ్న చూస్తున్నాం ఆధునీకరించినటువంటి కడప విమానాశ్రయ కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యాయి రెండు వేల పద్నాలుగు జూన్ ఏడు రెండు వేల పదమూడు జూన్ ఏడు రెండు వేల పదహైదు జూన్ ఏడు రెండు వేల పదహారు జూన్ ఏడు ఆన్సరీజ్ ఆప్షన్ సి రెండు వేల పదహైదు జూన్ ఏడున యాభై రెండవ ప్రశ్న చూస్తున్నాం వానిలో ఏ విమానయాన సంస్థ విశాఖపట్నం విమాన సమయంలో రాత్రి సమయంలో మొట్టమొదటి నైట్ ల్యాండింగ్ సౌకర్యం ఉపయోగించుకుంది స్పైస్ జెట్టా ఎయిర్ ఇండియానా ట్రూ జెట్టా ఎయిర్ కోస్టానా కింది వాణిలో ఏ విమానయాన సంస్థ విశాఖపట్నం విమాన టెర్మినల్లో రాత్రి షిఫ్ట్ నైట్ షిఫ్ట్ నైట్ ల్యాండింగ్ షిఫ్ట్ను ఉపయోగించుకుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్పైస్ జెట్ యాభై మూడో ప్రశ్న చూస్తున్నాం విశాఖపట్నం విమానాశ్రయంలో రన్వే సున్నా ఐదు రెండు మూడు దేనికోసం ఉపయోగించబడుతుంది వాణిజ్య విమాన సేవలక మిలటరీ అవసరాల కోసమా నేవెల్ ఆపరేషన్స్ కోసమా పైవన్నీనా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నేవెల్ ఆపరేషన్స్ కోసం యాభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం విశాఖపట్నం విమానాశ్రయంలో ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండు యాభై ఐదో ప్రశ్న చూస్తున్నాం ఎయిర్ పెగసస్ అనే విమానయాన సంస్థ ఏ నగరం నుంచి కడపకు విమానాలు వారంలో మూడుసార్లు నడుపుతామని ప్రకటించింది తిరుపతి హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బెంగళూరు నుంచి కడపకు వారానికి మూడు సార్లు విమానం నడుపుతామని చెప్పి ఎయిర్ పెగసస్ సంస్థ ప్రకటించింది ఇక యాభై ఆరో ప్రశ్న చూస్తే ఏ బోయింగ్ ఎయిర్ బస్సులు నడిపేందుకు రన్వే అనుకూలంగా లేని విమానాశ్రయం ఏది కడప దునకొండ కర్నూలు రాజమండ్రి బోయింగ్ మరియు ఎయిర్ బస్సులు నడిపేందుకు రన్వే అనుకూలంగా లేని విమానాశ్రయం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కడప యాభై ఏడో ప్రశ్న చూస్తున్నాం ప్రపంచంలో పూర్తిగా సౌరశక్తితో నిర్వహించబడే విమానాశ్రయం ఏది కొచ్చి కౌలాలంపూర్ తిరువనంతపురం న్యూయార్క్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కొచ్చి యాభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం ఏ పోర్టును క్వీన్ ఆఫ్ అరేబియా అంటారు కొచ్చి ముంబై సూరత్ కలకత్తా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కొచ్చి యాభై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం గతిమాన్ ఎక్స్ప్రెస్ రైలు వీటి మధ్య నడుస్తుంది కలకత్తా ముంబయా కలకత్తా ఢిల్లీనా ఢిల్లీ లక్నోనా ఢిల్లీ ఆగ్రానా గతిమాన్ ఎక్స్ప్రెస్ రైలు వేటి మధ్య నడుస్తుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఢిల్లీ ఆగ్రా అరవయవ ప్రశ్న చూస్తున్నాం యమునా ఎక్స్ప్రెస్ వే కలిపే నగరాలు ఏవి గ్రేటర్ నోయిడా ఆగ్రా గ్రేటర్ నోయిడా మధుర గ్రేటర్ నోయిడా గ్వాలియర్ ఆగ్రా మధుర ఆన్సర్ ఈజ్ ఆప్షన్ యమునా ఎక్స్ప్రెస్ హైవే కలుపు నగరాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్రేటర్ నోయిడా ఆగ్రా ఓకే ఫ్రెండ్స్ ఇది రవాణా సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాల వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి Thanks for watching.